నెలవంక తలపాగ నెమలి ఈకగమారి తలపై నిగంగమ్మ తలపులోనికి వారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి బూది పూత కుమారు పులితోలు వలువాయి ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతారి తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా సదపిడుగై వచ్చిన పరుడిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టెబాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుకు కొండగా గిలగిల తిరుగుచు అటునిటు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాహము కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును వదలకనే తొడగొట్టిన వీరముతో అప్పుడు వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది చేటి తగవు కొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేతెరుకని ఈటనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు కాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అపుడతడు వేది చేతుల కాస్త వీర్య అర్జునుడు ఘనధనుష్ఠంకారములతో దశర పరంపర కురిసే హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు పెట్టిన గురి బట్టిదాయే అస్త్రములేవి ఫలమాయ శస్త్రములేవి కలమాయ సవ్య సాచి పుడియడమై సంధ్యుసుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున కొట్టినంతనే కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితం అవిహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః. తేజస్వి అర్జున,
నీ శౌర్య ప్రతాపాలను మెచ్చాను. అభిష్టవరం కోరుకు. కరుణాంతరంగ, కమనీయ రూప, అసదృశమైన నీ దర్శన భాగ్యం పొందిన వారికి ఎంతకు మించిన కోరికలెక్కడివి. తపమారంభించినప్పుడు అస్త్రలాభం ఆశించాను. నీ నుండి పాశుపతం పొంది శత్రుంజయుని కావాలనుకున్నాను. కానీ నీ దివ్య మంగళ రూపం దర్శించాక నాకు ఐహిక వరాలపై ఆశ నశించింది. పరమేశ్వర, ఇక నన్ను నీలు ఐక్యం చేసుకో. వీరార్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి. నీవు కారణజన్ముడు. ఈ జన్మలో ధర్మ సంస్థాపన మహత్కార్యంలో నీవు ఒక భాగస్వామివి. నీ అభీష్టమైన పాశుపతాస్త్రం అనుగ్రహిస్తున్నాను. ధన్యోస్మి. మరు జన్మలో తిన్నడివై పరిశుద్ధాంతరంగుడవై శివ సాయుధ్యం పొందుతావు. సర్వేశ్వరుని ఆజ్ఞ శిరసావహిస్తున్నా. అందమామల్లే ఉన్నాడు. ఆ సల్లని తల్లే నీకు ఇచ్చిందేమో తరా, పెంచుకో. అమ్మోరి ప్రసాదం అందరూ పంచుకోవాలా? ఈ సందమామ ఊరందరికీ ఎన్నెల గాయాల. ఈ బాబు కథ ఆ అమ్మోరే నడపాల. అప్పుడేమో పాము దాగుండే కదా, ఏనుగొచ్చింది కదా, నీళ్లు సిమ్మి పాము పెట్టిన మనులన్నీ కొట్టేసి కదా. అప్పుడు పాము కోపం వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోయే. అప్పుడేమో ఏనుగు తల ఇటు తిప్పే అటు తిప్పే పాము తొండంలోంచి పాకుతూ పాకుతూ తలలోనకి దూరిపోనది. ఏనుగే చేస్తది పాపం చెప్పు. తిన్నా ఆగు. ఏమిట్రా మల్లన్న, తప్పు కదూ? ఆడితే తప్పు మావా, ఇది నా సొట్టు, ఆడింది కూర్చోవాలి. నీ సొట్టు ఎవరు చెప్పారా? నేనే ఈ గూడానికి చిన్నతోడిని కదా మావా. అవునరా అల్లుడా. నీలమ్మ, దొరసోడు దొరసోడే కదా, దా. నీరా పో. నీలా పోనీరా, ఏడకపోద్ది. తప్పు మావా,
అదే తప్పు. అమ్మూరు తిన్నాగా మనం తినాలి. అమ్మూరు బొమ్మ తింటేదంటే నేను తింటే చాలే. అరే ఆడే అమ్మూరు ప్రసాదం, ఆడు తింటే తప్పు లేదులే పదా. ఎందుకు చల్లని తల్లికి పూజ చేసి నైవేద్యం పెడితే మనందరినీ కాపాడుతంట. కల్లా అంటే అమ్మే కదా. అవును, మరి ఆడికి అమ్మేగా బిడ్డను తినే బొమ్మ అమ్మిట్టాగవుద్దే. ఆడి కథ అమ్మూరే నడపాల. నాకు తెలుసు అని చెప్పాడికి. ఆహా, దొరగారి దొంగసాటి బుద్ధుడు తెలుస్తానే ఉన్నాయని చెప్పాడికి.
ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, చెగలు ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, చెగలు
గొయ్యలగూడెం లక్ష్మణ దొర ఓ జట్టు ఏటభూతం లంపినాడు. ఆ దొరతర బిడ్డకు మనువు చేశాడంట కదా, మన్ని పోరుకు రావద్దని మొక్కినాడు. ఏం అనదొరా లక్ష్మణ కాను కంపెన. అదే అంత పోని ఫలే మల్లుదరా ఫలే, చప్పుడినదెప్పుడు ఏటు వేసింది ఎప్పుడు, బలిరా బలి. దొరకాబోయి నువ్వు రాణి కాబోయి, రాణి రాణిగా ఉండాలి. ఏందయ్యా నీకిది పరువు కాదు పద్ధతి కాదు, తిన్నడి మీద ఇట్ట ఉంటే పండియి ఫలమి. ఆని నలుగురిలో పెద్ద చేసి మలును నవ్వడం పరువు కాదు. మావ అంటే నాకు మనసుండునయ్యా. నీకు మావ మల్లుదొరే, నీ అత్త బిడ్డ తిన్నడు అడివిన దొరికే. అడివిన దొరికినా అమ్మోరి ప్రసాదం అంటివే బిడ్డ. మనువులు మనిట్టంగా జరగవు. ఆ కొండదేవర ఈ అమ్మోరు తల్లి మన పుటకల నాడే మనువులు చేసి ఆళ్ల గీత దాటం మన వశం కాదు. తప్పడిగేసి దాటబోవడం మంచిది కాదు. పున్నమెల్లిన మూడో నాడు నీకు మల్లు దొరకు మనువు. ఆ కోసం మనేది పడకే, సాటుగా మనో చేసుకోవడానికి సక్కన దారుంది. ఒట్టు నా మాటను, మన జల్లేరు మలుపు సాటుగా ముత్యాలమ్మ కోలుంది కదా, ఆ తల్లి మన గూడాలన్నిటికీ పెద్దమ్మోరు కదా. రేపు పున్నమి నాడు అద్దె రాత్రి నీ మావనాడికి తీసుకునెళ్ళు. నీ చేత్తో అమ్మోరి పాదాల దగ్గర కుంకం తీసి నీ మావకు బొట్టద్దు. మావ చేత్తో నీకు బొట్టెట్టమను. ఆ అమ్మోరికి మనువెట్టలేకపోతే బొట్టు అస్సలు అంటదంట. అంటిందా, ఆ తల్లి ఒప్పుకున్నట్టే మనమైపోయినట్టే. ఇక దానికి తిరిగే లేదంట, మీ అయ్యి కూడా ఏమల్లేడంట. సత్యంగా ఒట్టు, మా అవ్వని అడిగితే కథగా చెప్పింది. మా అవ్వ కూడా ఆనే మనవాడిందంట. అట్టగా మరి అమ్మోరంటే మా మావరు ఆడే. రాడంటే ఎలా, మాయశేషో బతిమలాడో లాక్కెళ్ళు మరి. మామా
ఎన్నక మెరుపు తీగే, దుబ్బు ఎన్నక మల్లె తీగే, మబ్బు ఎన్నక మెరుపు తీగే, దుబ్బు ఎన్నక మల్లె తీగే, ఏడానున్న దాగోలేవే మల్లె మొగ్గ బోసిగ్గా, మల్లె మొగ్గ బోసిగ్గా. సాక్షిగా మన మనసు చేసుకుంటే ఇంకా తిరిగే ఉండదంట రామావా. పిచ్చి నేల, నేనుండగా నీకెంతకీ భయం? నీకు తెలీదు మావా. అంటే మీ అయ్య బలాన్ని తెచ్చి నేను నిల్లేనా? అది కాదు మావా. కొండలిరగొట్టే కండసిరుండగా దొంగ మనువు చేసుకునే కర్మ నాకేటే, రాపదం. అరే ఎల్లా ఆగరాగా. సాటుమాటు పెళ్లి చేసుకుందుకు సిగ్గులేదురా నీలా. నేర్చుకో దొర బుద్ధులు, పరువు బుద్ధులు నేర్చుకో మరి. నువ్వంటే ఇష్టం లేని దాని బలవంతాను మనవడ్డానికి నీకు సిక్కులేదురా? నేను దొరలే అది దొరసాలి, అది పుట్టుకతోనే నా సొత్తురా. ఆ మాట దాని ముఖాన రాసిలేదు, నీ ముఖాన అంతకన్నా లేదు. నేను దొరై అది రాని అయితే
మల్లు దొర, నీల నీదంటావు నువ్వు, కాదు నాదంటాడు ఆడు. అక్కు నీదంటావు నువ్వు, మనసాడిదంటది నీల. నువ్వు దొరబిడ్డవి, ఆడు అమ్మోరి ప్రసాదం. ఇది నాకొక్కటే బిడ్డ. నీల నేలుకునే ఓడే ఈ నేల నేలుకోవాలని నా మతం. రాములయ్యా, మనం ఏమి చెయ్యాలి? మార్గం చెప్పు. మల్లు దొరకు పుట్టుకతోటే దేవుడిచ్చేశాడు రాజ్యాన్ని నీ బిడ్డని. ఆడికే ఇవ్వటం నీ ధర్మం. రాములయ్యా, పుట్టుకతో అక్కంటే నా మనసుకెక్కదురా. నాకెవడిచ్చాడు ఈ దొరతనం? నా కండబలంతో గెలిచి సాధించాను. అడ్డం రానంత వరకే అక్కుల రాజ్యం. అడ్డొస్తే దాన్ని నెట్టి నిలబడాలి కదా. అవుదరా, అవు. నాకు నీలవో కన్ను, నన్నే నమ్ముకున్న ఈ గూడెం రెండో కన్ను. నా రెండు కళ్ళు బాగుండాలి, నా ప్రజలను కాపాడేవోడు గంటల గంటడై ఉండాలి. అంచేత మల్లు దొర, తిందా, మీరిద్దరూ రేపు కత్తి దూసి తేల్చుకోండి.
నీ మెచ్చి తిని ఎవరు గొప్పోళ్ళో చెప్పడం కట్టం. దొర చెప్పు, కళ్ళకు గంతలు కట్టాలా తప్పులను బట్టి ఒకళ్ళోడు కొట్టుకుంటే? అయ్యా అన్యాయం, చప్పుడిని బట్టి కొట్టే పట్టు ఈ మల్లికొకడికి తెలుసు, మామకు తెలీదు. నీల, రాజయ్య ఓడికి రాని ఇడ్డంటు లేదు, రాదన్నోడు రాజు కాలేడు, అది ఒప్పుకో. మనం మల్లు గెలిచినట్టు. తరా నే సిద్ధం, కళ్ళే కాదు కాళ్ళు చేతులు కట్టేసినా ఎదురోడిని వంచి మట్టి గడిపించి గెలుపు సాధిస్తా. Thank you.
వ్యాసానికి పారిజాతాలు. Bye.
గండర గండరు తిన్న దొర పెద్ద దొర అవుతున్నారు. ఈ గొప్పోడి ఏలుబడిలో మీరందరూ సల్లంగా ఉండాల. అమ్మలగన్నయమ్మ మన ముత్యాలమ్మ తల్లి, ఈ కొత్త దొరని మనందరినీ సల్లంగా చూడాల. బిడ్డ బాససి, నే చెప్పే మాటలు అను. అయ్యలారా, అక్కలారా, తమ్ములారా, బిడ్డలారా, పాపలారా, మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీ ప్రాణాలకు నా ప్రాణం రచ్చ. మీ ప్రాణాలకు నా ప్రాణం రచ్చ. అమ్మోరి పాదాలపై ప్రమాణకంగా చెప్తున్నాను. మొక్కు తిన్నా. ఈ బొమ్మకు మొక్కడమేంటి? బొమ్మేంట్రా? మనందరికీ అమ్మ. కన్నెత్తి చూసేది, పన్నెత్తి పలికేది అమ్మ. ఇది ఒట్టి బొమ్మ, రాకాసి బొమ్మ. అమ్మ అని పిలుచుకునే బిడ్డల్ని బలికోరిన బొమ్మ. ఇది దేవత కాదు, నేను మొక్కను. తిన్నా. బుద్ధి బుద్ధి, శంపలేసుకో బిడ్డ. మొక్కు బిడ్డ. నేను మొక్కనయ్యా. నాకు బువ్వ పెట్టి విద్య నేర్పి మరిసిన చేసిన నీకు మొక్కుత. నన్ను ఆదరించిన పిన్న పెద్ద అందరికీ మొక్కుత. నాతో పోటీ చేసి ఓడిపోయిన మల్లు దొరికి మొక్కుత. అది కాదు, అమ్మోరికి మొక్కాల. అది నా వల్ల కాదు. అయితే నువ్వు రాజు కారాదు. నువ్వు ఇచ్చినా వద్దు, నేనెప్పుడూ బిచ్చమడగల. తిన్నా. పొగరొద్దురా, తప్పురా. ఆనాడు నువ్వు అడవిలో దొరికితే అమ్మోరి ప్రసాదంగానే తెచ్చాం. ఆ తల్లి బిడ్డవనే పెంచాం. ఆ సంగతి నాకు తెలియదు. ఈ ఆల నేను కండబలంతో గెలిచాను. తిన్నా. అడవిలో పసిబిడ్డగా దొరికినాడు ఈ కండబలం లేదురా. ఇంకో రెండు పదులు గడిస్తే ఈ కండలు జారేనురా. ఎప్పుడూ ఉండేది ఆ దేవుడి బలం. కడపడి మాటగా చెప్తున్నాను, మొక్కు. నాకీ గూడెం వద్దు, ఏలుబడి వద్దు. నేను నీల అడవికి వెళ్ళిపోతాం. నీలనా? నీతోనా? నేను సచ్చినా పంపును. నీల నాదే కదా, మనువు చేసి పంపు. లేదు, అమ్మోర్ని కాదన్నోడివి, నీకెందుకు ఇయ్యాలా? కత్తి దూసి గెలిచినాడికి ఇస్తానన్నావు, ఆడిన మాట తప్పే వద్దరా? గెలుపు ఒకటేనా బుద్ధి? బుద్ధి లేనాడికి బిడ్డను ఎలా ఎత్తారు? అమ్మ కాదని పోయేవాడు ఆళ్ళెందు వస్తాడు. అమ్మోరంటే భయభక్తులు లేనాడు మా అందరిని ఎలా వెళ్తాడు? అవు, ఈ రాజ్యాన్ని, నా బిడ్డను కూడా. నీ తరువాతోడు, నీ అంతటోడు, నీకన్నా గొప్పోడు నావాడు మల్లు దొరకిత్తా. మావ గెలిచినప్పుడే మా మనవు జరిగిపోయిందయ్యా. ఈ బిడ్డ కుమారు మనవు తలపెట్టడం తగదయ్యా. తల్లి, సత్యం తల్లి, మనసుకు ఒక పాలే మను. మనువాడినోడే దేవుడు.
పూల ముద్దుల కొడుక భూలోకవాసి శ్రీ కాళహస్తీశ్వర అర్చక స్వామి శ్రీ 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 కైలాసనాథ శాస్త్రి నమస్తుభ్యం 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 నమో నమః నమో నమః నమో నమః నమో నమః నమో నమః శివార్పణం శివార్పణం సర్వం శివార్పణం. భక్తులారా, నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్ళి స్వామివారిని సేవించి వచ్చాను. మీ మీ కష్ట సుఖాలు కోరికలు అన్నీ వారికి మనవి చేశాను. నిజంగా ప్రతినిత్యం మీ నాన్నగారు కైలాసం వెళ్తారా? ఆహా, లేకపోతే స్వామివారు బెంగపెట్టుకుంటారు. అక్కడ మహేశ్వర దేవులు, పార్వతీ అమ్మవారు, చిరంజీవులు గణపతి కుమారస్వాములు, సేవకులు నందివారు అందరూ కులాసాగా ఉన్నారు. మరి పాపం ప్రమదగణాలు నాన్నగారు? వారు కూడా సుఖంగానే ఉన్నారు. కాశీ వెళ్ళి అర్చన పని చూడు నాయనా. అలాగే నాన్నగారు, మీ మధుర వాక్కులు ఇంకాసిని విని. దేవరా, దండాలు నా సంగతి చెప్పారా దేవుడికి? సుబ్బన్న, నీ కష్టాలన్నీ స్వామివారికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లి, బ్రతికి చితికిన కుటుంబం మళ్ళీ ఒక దశ ఎత్తుకునేలా కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరే అన్నారు. వచ్చే అమావాస్య నాడు 4 చాముల వేళ ఇక్కడికి 20 క్రోసుల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వెలుస్తున్నారు. నువ్వక్కడ సంసారపక్షంగా ఓ పాక వేసి కోవెల నడుపు. పెదరెడ్డి గారితో చెప్పి మడిమాన్యాలు నేను అనుగ్రహిస్తాను. చిత్తం. నువ్వు వాటిని అనుభవిస్తూ స్వామిని సేవిస్తూ తథాస్తు అలసాయంలో పదోవంతు మాత్రం స్వామిలో దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, రాత్రి కైలాసం వెళ్ళాను. మీ ఆయనకు ప్రాణభయం లేదు. 100 ఏళ్ల దాకా ఆయుష్ పోయించాను. నీ భర్త చేతుల్లో నువ్వు సుమంగళిగా పోతావుట. నే కోరేది అంతే స్వామి. మీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేను. రుణాలు ఉంచుకోకూడదు. వచ్చే శుక్రవారం శ్రీమంగళ గౌరీదేవికి నిలువు దోపిడి ఇచ్చుకో. అనుగ్రహించాను. అలాగే స్వామి. అంటే గాజులు వడ్డానం కంటే కాసుల పేరు? కాశీ పని చూడు బాబు. పోయి పిల్ల, ఓటి పూసల దోపిడి. అనుగ్రహించాను. నీకేం భయం లేదే బాల, ఇది అమ్మవారి కుంకుమ. ఓహో, నీ దొరక తెలిసేలే. ఇది కైలాసం నుంచి నేను స్వయంగా తెచ్చిన విభూతి. ఇక నీకు ఏ చింతలు ఉండవు. వాడు దారికొచ్చేనులే. మా యవ గోళ పెట్టేస్తుంది.
రాత్రి మళ్ళీ మా తాత కల్లోకి వచ్చి నేను ఇంకా నరకంలోనే ఉన్నానే అని ఏడ్చాడంట. ఎంబట్లు ఎక్కడున్నారో బుర్రు మూక్కుల్లో నూనేసి మా తాతని అలాడగట్టబెట్టి అందులో వేయిస్తామని. మరేమీ బాధపడకురా, మొన్న సరిగ్గా వేళకు వెళ్ళి మీ తాతను విడిపించేశానుగా. మరి ఏళ తెల్లారగట్టే గందా కళ్ళొచ్చింది. ఓరి పిచ్చివాడా, మనకి ఈవేళ తెల్లారగట్టంటే వాళ్ళకి మొన్న మధ్యాహ్నం కింద లెక్కరా. అట్టాగా అది గది, ఈ కళ ఎల్లుండి తెల్లారగట్ట వస్తే ఒరే సన్నాసి చెప్తా, మీ తాతకి నరకయాతన కారణమేమిటో తెలుసా? నువ్వు నేతిగారులు నైవేద్యం పెట్టకపోవడం. నేతిగారులు అని మీ తాత ఏడిస్తే యమభటులు అవి మాకు కూడా తెప్పించు, లేకపోతే నిన్ను వేయించుకు తినేస్తామన్నట్ట. అందుకు నీకు ఆ కళ. తర్వాత ఏముంది? ఆ ముసలాన్ని నరకం నుంచి కైలాసం పంపించవయ్యా మగడా అని యమధర్మరాజుతో చెప్పి అనుగ్రహించాను. ఒరే ఇవన్నీ దేవరహస్యాలు, చెప్పకూడదు. కాని విను, మీ ఎదరింటాడు మీ తాతను నరకంలోనే అట్టే పెట్టేస్తే పూర్ణబూర్లు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతానని వినాయకుడికి మొక్కుకున్నాట. మర్చిపో మర్చిపో, పేర్లు మర్చిపో, పైకన్నావో బుర్ర వెయ్యి. మీ పెద్ద పాలేరు కూడా కసిబట్టి నేతిగారులు నైవేద్యం పెడతానని కుమారస్వామికి మొక్కుకున్నాట. ఎవడు మా కూర్తిని ఏరయ్యా? పేర్లొద్దన్నానా? అంచేత జాగ్రత్తగా విను, ఒక అరమూట మినప్పప్పు, 6 గిన్నెల ఆవు నెయ్యి, 1/2 ఛాయ పెసరపప్పు, 3 పట్ల చెరుకు బెల్లం, 2 పట్ల పటిక బెల్లం, 1 మూట బియ్యం, 4 వరహాల కుంకుమ పువ్వు ఇంటికి పంపిస్తే పూర్ణబూర్లు నేతిగారులు వండించి. కానీ ఇవన్నీ తింటే మా తాత ఆరాయించుకుంటారా అని రోగం వచ్చి సత్యను నీ కడుపును పుడతాడు. ఓరి పిచ్చాడా, అన్నీ మీ తాతకు కాదురా, పైన ప్రమథగణాలు, దేవతలు, నందీశ్వరుడు వాళ్ళంతా అక్కడే అక్కడే. అనుగ్రహించాక లోపలికి రావాలి. చెప్తాం. కళ్ళు తెరిచించుకో, చూడు మన ఇల్లు మంది. అయ్య మనసుకొచ్చాడా? త్వర కూతురు, నీ మనవు సంబరం లేకుండా సప్పగా జరిగిపోయిందని కూపులా. దేవుడు చల్లగా చూసి నువ్వు నా పక్కనుంటే అదే నాకు నిత్య సంబరం. పిచ్చి నేల, ఎలుగిచ్చే సూర్యుడు, ఎన్నెలిచ్చే చంద్రుడు, నీరిచ్చే ఏరు, నీడిచ్చే చెట్టు, ఇవన్నీ ఉండగా ఇంకా దేవుడెవరే? మనం పిలవకపోయినా కొలవకపోయినా పరికే ఇయ్యేనే.
గారు వస్తున్నారు, బాగా ఆడాలి. ఏమి తమకు శ్రమ ఎందుకు? పూజ నేనే చేస్తాను. నిత్యము నువ్వే చేస్తున్నావుగా చిరంజీవి. అయినా స్వామిని స్వయంగా సేవించే నాకు ఈ విగ్రహం ఒక లెక్క. పాతక జనాన్ని నేను అనుగ్రహించేది ఎలాగూ లేదు. రెడ్డి గారు లాంటి పెద్దవారు వచ్చినప్పుడు నేను కటాక్షంతగా తప్పదు కదా. నీకు కూడా ఈ కర్మ తప్పలేదు కదా చిరంజీవి. అటు దైవం ఇటు ప్రత్యక్ష దైవం. హద్దు మీరకు మహారాణి వారి జన్మ దినోత్సవ సందర్భంగా మన సేవలో 5 ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించారు. అందులో ఒకటి మన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారికి కూడా అలంకరించమని కోరుతూ పంపించారు. అనుగ్రహించాను. నమస్తే. చూడమ్మా, పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను అర్చించాలి. ఆపైనే ఈ రాళ్ళు రప్పలు. వీటికి మనం విలువ ఇస్తాము తప్ప భక్తితో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగద్భిక్షువునకు ప్రీతి. భక్తులారా, అందరూ చూసి తరించండి. లక్ష వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పంచారు. ఆమె కలకాలం చల్లగా ఉండాలని అందరూ భక్తితో మ్రొక్కారు. బాగుంది కానీ. వందే శంభుమమాపతి.
చేసే తాండవం నీకేం పిచ్చా పూనకం పట్టిందా? రంజనం ఏమొచ్చిందే మీ అమ్మకి ఈ వేళప్పుడు? అమ్మ హారం తెమ్మని అభినయం చేస్తోంది. హారమా? అదే అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం. ఓహో, అదా? అది ఈవేళే కదే పెట్టాం. ఊరేగించాలి, జనం 10 మంది చూడాలి. చూస్తే గుర్తెట్టుకుంటా. ఆ గొడవలన్నీ నేను పడతానుగా. తొందర పడితే ఎలా? 4 రోజులు ఆగవే. నువ్వు 4 రోజులు ఆగేరాలుడు. తొందరే తాండవం నీకిది ధర్మం కాదు. రంజనం నువ్వు అనుగ్రహించాలి. మళ్ళీ నేను తెల్లారగట్టే కార్తీక స్నానం కోరించాలి. తాండవం చూడటం లేదు, కానీ మన ఇద్దరి మధ్య దూరాలని ఎన్నెలంతే రెత్తిపోతుందో తెలుసా? నీలా, నీకు తెలియటం లేదు కానీ మన ఇద్దరి మధ్య జ్వరపడాలని గాలి ఎంత గింజుకుంటుందో తెలుసా? ఇయే కదే, నువ్వు కొలిసి ఆ దేవుడు కూడా మన మధ్యకి రాలేడు. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహం కరుణాకర లింగం, రావణ దర్ప వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. అలా ఉంచండి. దండాలమ్మగారు, శివార్పణం ప్రాణాయన, మినుములు, బియ్యం, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, పెసరపప్పు, అయ్యగారు చెప్పిన 5 కాక అరటి పళ్ళగళ్ళ 2 సహా మొత్తం 6 1. వారింట లేరు నాయన. కాదు తల్లి, ఈ పురమాయింపులు కోవిల్లోనే జరిగాయి. అలాగా వారు అక్కడే కటాక్షించారా? నాన్నగారి కటాక్షం పొందని అమాయకులు లేరు కదా. వీలైతే సనాథ స్త్రీలు, లేకపోతే అనాథ స్త్రీలు, ఆడవాళ్ళు, భక్తురాళ్ళు, కొండకొచ్చే కోయవాళ్ళు. ఇకనే అన్నీ తెలిసి వారిని హేళం చేస్తావేరా కళ్ళోతాయసుమి? ఇంతకు నీకేం వరం ఇచ్చారు నాయన? వీరి తాతకు నరకచర విడిపించి కైలాసంలో చేర్పించారు. తా ఏమిటి? మీ నాన్నగారి మాటంటే శివునికి వేడం. నువ్వు వెళ్ళిరా నాయన. అన్నట్టు ఇవి నీతిగారులు పూర్ణంపూర్లుండి పైకంపాలండి. మరండి, మా అవ్వ 1-2 కంటే ఎక్కువ తినొద్దు. ఏది గారెలు? బూరెలు కూడానండి, అరిగి సావదు అని మా తాతకి చెప్పమందండి. అలాగే గారెలకు అల్లం పచ్చడి, బూరెలకు పచ్చకర్పూరం వేయిస్తాంగా, ఏం భయం లేదు. చెప్తాం. మరండి చెప్పు నాయన. మా యవ చెప్పమంది తాతకి కొంత ఆడంగులంటే సఫలమండి. మళ్ళా తప్పు చేసి నరకానికి వెళ్ళొద్దు. పైసాలు పంట చూసుకుని బొల్లో వేనగానే జున్ను వండించుకుని నేనే వచ్చేస్తా. అందాక నీ అవ్వకి ఎన్నేళ్ళు? ఇది ఎందు పుష్కరాలే కదండి. అంటే 96 వెళ్ళాయి కానీ 97 ఇంకా రాలేదు. అలా కానీ చెప్తాం. శివార్పణం ఆకర్షణ నాలుగా పిచ్చి మాలోకం. వశీకరణ అంటే తప్పర్థం వస్తుంది. గొప్పవాళ్ళ తప్పులన్నీ ఒప్పులు కుప్పలే. ఏమిటా మాటలు? ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి? అయ్యగోరు కటాచం కావాలా? మొన్న కొండ మీద చూసినా ఎంతమందిని బాగుచేస్తున్నారు. చూసావరా అబ్బి, నాన్నగారి కటాక్షం కోసం ఎక్కడెక్కడించో కొండవాళ్ళు కూడా వస్తున్నారండి.
చాలు పో, లోపలికి పో చెంబు. పతియే ప్రత్యక్ష దైవం. అక్కర్లేదు, తర్వాత అనుగ్రహిస్తాను. వద్దులే వెళ్ళు. ఏయ్ ఇదిగో నిన్నే. నిన్ను చిరంజీవి. ఎవరది? నిన్నెక్కడో చూసినట్టుందే. కొండమి స్వాములు ఈ బుద్ధి ప్రసాదం కూడా ఇచ్చినారు. ఓ, ఫలితం లేదు కదూ. కాదు స్వాములు, మా మామ ఊదేసినాడు, తప్పైపోనాది. బుద్ధి బుద్ధి తెలుసు. ముందుకురా, భయమేల బాల. నా పేరు నీల స్వాములు. నాకు తెలియదా బాల, బెదరకు. నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. కాశీ భోజనం వడ్డించమని చెప్పు నాయన. ఇది రాత్రి వేళ, అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద, కంఠం మీద అద్దు ఇలా చూడు. తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో. అతను మరి వేటకు వెళ్ళడు. రేపటి నుంచి కాళహస్తీశ్వరుని పాదపద్మాల దగ్గరే అతను పడి ఉంటాడు. దేవుడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి. భోజనం శివ శివ. దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు అవునా? మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు అవునా? బెంబేలు పడకు బేళ. వాడు అమ్మవారిని కాదన్న పాపాత్ము రేపు కైలాసమే కాదు ఈవేళ కోవెల్లో కూడా రాకూడదు. అట్టగా అయితే మాకేటి దారి సౌలు? నువ్వేమీ భయపడకు బాల, వాణ్ణి నేను అనుగ్రహిస్తాను. నిన్ను నిత్యం కటాక్షిస్తాను, నీకు మంత్రోపదేశం చేస్తాను రా. నీకు స్వర్గం. నా మామకు లేని స్వర్గం నాకు అవసరం లేదు. నా మాట కాదన్నావా నరకం? శివ శివ. నిన్ను భస్మ
పని చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా. నా బలం బలగం నీకు తెలియదు. నిన్ను నడి వీధిలో 10 మందిలో మట్టి కనిపిస్తాను. మర్చిపోయారు. శివ శివ. చెప్పరా ఏమిటి నాన్నారు? ఏదో ఒక వంకర కూత కూస్తావుగా, అది కుయ్యరా? శివ శివ. నీలా, మనకి ఈ బూదులు సన్నాసులు వద్దు. శివ శివ విసరవే, హరహరా వేడిరా. దీనితో కాదే ఆ దిక్కుమాలిన విసిన కర్ర తీసుకురా. ఏ పుణ్యము ఎరిగిన వారికి ఇవేనటయ్యా శిక్షలు? పొరపాటు, ఏ పాపము అనాలి కదూ. మీ బాధ చూసి మాట తడపడింది. కోకోప మళ్ళీ ఇదేం కొత్త కూతరా? తమకు తెలియదా కోయి పిల్లకు కొత్త పాఠాలు? ఒరే ఒరే ఒరే, నువ్వు నా కొడుకు కాదురా, శత్రువు వేదో పగబట్టి నా కడుపును బుట్టిలా సాధిస్తున్నావు. అంతా పరమేశ్వరుని లీల. శివ శివ. అదేమిట్రా, ఆయనకు తెలిస్తే భక్తునికి ఇలా దెబ్బలు తగలనిస్తాడా? ఆయన ఏదో ఋషులకి వరాలివ్వడానికి పొరుగులోకం వెళ్ళాటమ్మా. అలాగా? కాసేపు కైలాసం చూసుకోమని నాన్నగారికి అప్పగించాడా శివుడు. మరికని ఆ కుమారస్వామి నందిగారు వాళ్ళకి అక్కసు పుట్టింది కామోసు. అక్షరాలా అంతే. పని ముగించుకుని పాపం కైలాసం నుంచి దిగొస్తుంటే కాలు జారి పడ్డారు. అయ్యో, మంచు కదమ్మా, ఆ పడ్డంలో కాలు తూలి ఒక ప్రమదుడి ఇల్లాల మీద పడ్డారు. శివ శివ. వాడు అపార్థం చేసుకుని ఒక గట్టి దెబ్బ కటాక్షించి క్రిందకు తోసేశాడు. ఆ పట్టం నందిగారి మీద పడ్డారు. వారు ముట్టుతో ఎగరేసి కొమ్ముతో అనుగ్రహించారు. ఒక దెబ్బ, ఇంకో దెబ్బ, ఇలా కొట్టగా కొట్టగా కోడి కుక్రో కోకో అంది. కాశీ ఇకని వాళ్ళంతా కలిసికట్టుగా వేసిన నిందా చేసిన హానిని అప్పటికే దొర్లుకుంటూ భూలోకం హరిద్వారం దాకా వచ్చేశారు. కాశీ నాన్నగారు. అయితే ఈవేళ పాపం గీతాశ్లోకాలు చెప్పించుకునే ఆ దేవదాసి పిల్లకి తెల్లవారుజాము పాఠాలు చెప్పనే లేదన్నమాట. ఇంత బాధలో కూడా ఆయన పరోపకారం మానరు. చూడా కార్యదీక్ష నేర్చుకో. కార్యదీక్ష కాదు, చట్టుబండ్లు కాదు, శృంగార పాఠాలమ్మా. కన్న తండ్రి అనకూడదు కానీ ఆ తైతకరాడి దానిట్లో తెల్లవార్లు. నాసి, నీకు దేవరహస్యం చెప్పనా? మీ నాన్న చెప్పారు, ఆయనేమో సాక్షాత్తు ఆ శివుడి అవతారం కదూ, నేనేమో పార్వతీదేవి అంశమట. ఆ టక్కులాడి గంగాభావాన్ని. మరి కని అన్నీ తెలిసే అడుగుతాం. కుర్రతం. రే, మీరంతా ఇక్కడే ఉండండి, నే పిలిచినప్పుడు రండి. రే బోయిలు, ఆ కోయవాడి దగ్గరికి పోనివ్వండిరా. ఒరే కోయాడా, బుద్ధిగా నా కాళ్ళకి నీ తలతో మ్రొక్కి కళ్ళ కట్టుకు, లేదా ఇది నా వాడ, ఖండ ఖండాలుగా నరికించేస్తాను. ముందా లాభం. భక్తులారా ఆగండి, వెనక్కి శివశివ, వెనక్కి హరహరా, బాగా వెనక్కి శివశివ, హరహరా, వదలరా, లేకపోతే వాళ్ళని పిలుస్తాను, వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి తెలుసా. ఆ లీడకు వచ్చేటప్పటికి నువ్వు సచ్చేపోతావు. శివశివ, మన ఇద్దరికి స్నేహభావం చెప్పు, నమ్మేట్టు చెప్పు. భక్తులారా ఆవేశపడకండి,
శివ శివ, వీడు కారణ జన్ముడు, ఆ మాటకొస్తే అర్జునుడి అవతారం, శివుని ప్రియ భక్తుడు. శివ శివ, దేవరహస్యాలు చెప్పమని కాళ్ళు అట్టుకుంటున్నాడు. మీరు రాకండి, అక్కడే ఉండండి. వాళ్ళిక రారు, నీకేం భయం లేదు, వెళ్ళిపోరా. భయ్యమా నాక? వాళ్ళు నన్ను కొడతారని కాదురా భయ్యం, నీకోసం నా మీద కొత్త వాళ్ళని చంపేస్తాను, అది నా భయం. నీలాంటి వాడి కోసం వాళ్ళెందుకు సావాలా? చిత్తం స్వామి. మక్క మాక దీ. శివ శివ, పరస్త్రీలను చూడను, కోయ పిల్లల జోలికి వెళ్ళను. శివ శివ. ఆడుకుని ఇంటికి వెళ్ళండి. శివ శివ అరగరా, అరగరా శివ శివ. మావా, కంటి గురి కండసిరి, నీకెవరిచ్చినారు ఆ దేవుడిగా? ఏంటే నువ్వు అనేది? ఆ పూజారంటే దొంగేదవని ఆయన్ని పోషించి ఆ రాతి బొమ్మని వెనకేసుకొస్తావా? ఆ పూజారి పాపం చేస్తే దేవుణ్ణి తిడతావెందుకు మావా? చెట్టు కాసిన కాయలన్నీ ఒక్కలాగుండవు, ఆడు తప్పు చేయబట్టే నీ చేత అందించాడు ఆ దేవుడు. ఏంటే ఆ దేవుడు చెబితేనే ఆయన్ని కొట్టానా నేను? అవును మావా, శివుడు అగ్గలేంటే శివైనా కుట్టదంట. అంటే నేను శివనా? ఈ ఏళ నేను ఏట కొట్టాలంటే శివుడాజ్ఞ కావాలన్నమాట. దేనికైనా అంతేగా మావా. మావా, ఇవాళ శివరాత్రి, నువ్వు వెళ్ళినా ఏట పడదు. ఓసస్, ఈ ఏళ నేను ఏట తెస్తాను, నీ చేత వండిస్తాను, తింటాను, నీ చేత తినిపిస్తాను. శివుడాజ్ఞ ఎలా ఉంటే అలాగే కాని మావా. అంటే నా మీద గుర్లేదా నీకు? మావా సరే, నేను ఇవాళ ఏట తేలేకపోతే కొంపకేరాను, అసలు నా ముఖమే చూపించను, అంతే.
అన్న పొన్నాదేవి, నీ ముద్దుల బిడ్డడు నిన్ను తలచి పిలిచే వేళయింది. అన్నం పెట్టరా, జ్ఞానప్రసూనాలు ప్రసాదించవా. దీనంగా ఉన్నావు, ఎల్లా రాణిగారిని అడుగు. ఓహో, ఆలి మీద అలిగి ఉన్నావా? అలక్క ముద్దెట్టుకోమంటావా? అమ్మో, బాగా ఆకలి మీద ఉన్నావు. అరక్క లంకణమా, దొరక్క ఉపోషమా, ఎలాగైనా పుణ్యమేటలే. ఇవాళ శివరాత్రి, నువ్వు అదే మాట. ఎవడయ్యా ఎవడయ్యా శివుడు? కనపడకుండా నన్ను నా అల్లి ఏపకి తింటున్నాడు. ఈయాల ఆయన గారి పూజ అయితే నేనెందుకు పత్తుండాలా? నాకేం కర్మని? అంతే మరి, అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేస్తూ తింటారు, కానీ కడుపు కాల్చుకుంటారా? అది గలాగాను. ఆ మాట రాణిగారికి చెప్పు. ఈ ఆల తినకూడదు, తినాలన్నా ఏటీ దొరకదు అని శకునాలు చెప్పింది, చేపాలెట్టింది. ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివయ్య ఎవడో మూడోక నిప్పి భస్మం చేస్తా అంట. భస్మం పిచ్చివాడు, శివుని మూడోకంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు, మూడో కన్ను శివుడికే కాదు జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి, ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరి కన్నా గొప్పది. ఏటయ్యా మళ్ళీ శివుడు అంటావు? ఇల్లు, అసలే నాకు సిర్రెత్తిపోతాను. అమ్మా, అమ్మా నేల, ఊరు పేరు లేనివాణ్ణి తల్లి. శివయాను సాంబయ్యాను, ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలచినా పలుకుతాను. అది సరే, కానీ నీకు ఇదేమన్నా బాగుందమ్మా నేల? సౌలు, నా పేరు. పేరే ఏమిటి? నీ కథ తెలుసు, నీ మామ కథ తెలుసు, అదే అడుగుతున్నాను. ఏమ్మా, అతనికి శివుడు గివుడు లేడు కదా, ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా? వేట దొరకదని శకునం చెబుతావా? అది కాదు సౌలు, ఇవాళ సింహం కాడు నుంచి సీమ దాకా ఉపవాసం ఉండి తిన్నడు. సింహం కాడు చీమా కాడు మనిషి, నీ భర్త. మొగుడు పెళ్ళాం సగం సగం కదా, సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా. నీ మొగుడి కాకలిస్తే నువ్వు బోగట్టాలి, కానీ ఆ దేవుడు దిగొస్తాడా? శివుడాజ్ఞ లేనిదే ఏమీ దొరకదంటారు, ఆజ్ఞ అయిందేమో ఇచ్చి పంపాడు. అలాగా మరి తను రాలేదనా? ఎందుకొస్తాడు? నువ్వు సాధించావని అలిగి ఏటిగట్టును పడుకున్నాడు, నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు. ఆయన మీకు తెలుసా? బాగా, నాకు చాలా దగ్గరలే. అయ్యో నిలబడే ఉన్నారు, కూసండి, కాసిన పాలు తెస్తాను. వద్దమ్మా, ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళు. ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం.
అలకా ఆకలా? మొక్కు పళ్ళించుకుంటాం, మన్నించుదరా. బోతిందు గని రా మావా, నీకోసం ఉండాను, నా కోసం కూడాను. నేను ఉపవాసం ఉండను. మొత్తం మీద నీ మాట నెగ్గిందిలే మావా, నేనేమో ఏట దొరకతున్నానా? ఆ దేవుడేమో దొరకబెట్టాడు. తప్పంతా నాదే. ఏంటో అప్పటికలా బుద్ధి మసికేసింది, మాట పొగరెక్కింది. మావా, ఆ పెద్ద అయినా అదే నువ్వు పంపిన సాంబయ్య నన్ను మందలిస్తా ఉంటే మా అయ్య కోంబడినట్టే ఉంది. పిచ్చిదానా, ఆలి మగడంటే సగం సగమే. ఆడికి ఆకలేస్తే నీ కడుపు నకనకలాడాలే, ఆడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కాల్లో నెత్తురు సిమ్మాలే అని. ఎలా ఈ తిండి ఎక్కడిది, ఈ పంచి ఎక్కడిది? ఈ పంచి నీదే కదా మావా, ఇందులోనేగా ఇవన్నీ అంపినావు. నే పంపడమేటి, ఈ ఆళ్ళు నేను అసలు ఏటే కొట్టలేదు. పై మీద బట్ట పచ్చెత్తుకుపోయింది, ఎల్లెళ్ళి ఆ గుళ్ళో వాళ్ళి. మరి నువ్వెళ్ళి తెచ్చుకోలేదా? నేనా గుళ్ళోక? మరి నీ పేరు చెప్పి నువ్విచ్చినావు అని చెప్పాడా సాంబయ్య? ఎవరు ఆ పెద్ద ఆయన? ఆడి పేరు సాంబయ్య కాదు, శివయ్య. నా పేరు సాంబయ్య అంటారు, కొందరు శివయ్య అంటారు. ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలిచినా పలుకుతాను. మామా మామా, ఆ శివయ్య ఎవరో తెలుసా? ఆ సాంబయ్య ఎవరో తెలుసా? కొండ మీద దేవుడు, కొండ కాదు, కైలాసం నుంచి కదిలిచ్చాడు. నీకోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, ఈ ప్రసాదం తెచ్చాడు. ఎవరు ఆ ముసలాయన దేవుడా? మరి ఆ సంగతి చెప్పడే. స్వామి నన్నేలినోడా? అయినా ఆడేం దేవుడే, కండ లేదు, కత్తి లేదు, అసలు దొంగేశాలు ఏంటని? నీకాడ సాంబయ్య, నాకాడ శివయ్య అంట దొంగ పేర్లేటి? స్వామి నాతో దోబూచులాడి తప్పుకున్నావా తండ్రి? నీ పాదాలంటి మొక్కనే లేదే, పాలోసి కడగనే లేదే. నిన్నలా నిలబెట్టే మాట్లాడి పంపేశానా స్వామి? స్వామి నా కోసం, నా కళ్ళకి చూడవే, మమ్మల్ని దారిన పెట్టే కదలిచ్చావే. ఆ మాటలేంటే, ఆ చూపేంటే? ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని సూపు స్వామి. తండ్రి మా కోసం వచ్చినావా? నేనా తండ్రి మా కోసం వచ్చినావా? ఏంటి ఈ మాయ, నేనే నీ ప్రాణం అన్నావు, నా కోసం మీ అయ్యని కూడా నీ వదిలేసి వచ్చావు. నీ అడివేమని స్వర్గం అన్నా స్వామి, మన మధ్యకి ఎన్నెలు కూడా దూరలేదన్నావు, మన ఇద్దరిని ఎవరో ఇడదీయలేరన్నావు. సాంబయ్యా, నేను నిన్ను కొట్టేనే, ఎంత పని చేసింది నేను కదే. అడే ఆ మాయదారి దేవుడేనే. రే దేవుడా, నువ్వెక్కడున్నా సరే ఇవాళ నీ అంతు చూస్తా, నిన్ను ముక్క ముక్క చేసి బూడిచ్చేస్తా. నా నీలం నా కాకుండా చేసి నువ్వు బతకలేవురా.
శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదార్జంబులం నెమ్మది నిల్పి ఫల్మూగ జీవములేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై ముందినై నిన్ను దుర్భాషలం ఎన్ని దూషించిన దివ్యలింగము భంగము కావింపగా దూచిన సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంచేసి కైవల్యమీయంగలేవా ప్రభు పాహిమా 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 సంశోధించ అగ్ని పరీక్షను పొందాడు దేవుడి రూపము చెరిపిన దీపము మృంగదలంచెను పురుగు ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిన సంగిన దేవర కరుణించి నన్ను గోవర దేవర కైవల్య పదమీయర పన్నగ మొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మణులను తెచ్చేది నిన్నే పూజించేది చిన్న పూజను మెచ్చక ఏనుగు రాణిని తుడిచేది వేరే పూజలు చేసేది ఒకరు నచ్చిన పూజలు నల్లని కరికములు పగబూని తరుణము కొరకై వేచినవి మెండుగ గజమును బాధించే కొండను మోదగ కుంభము పగులగ రెండొక తరి మరణించే నీకై కోరిన ఆ ప్రాణులకు నీ సాయుధ్యము లభించే జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా శ్రీకాళహస్తీశ్వర హర హర కరుణించి నన్ను బ్రోవర దేవర కైవల్య పదమీయర వందితో కైలాసం అంటే ఇదే కాబోలు. ఎక్కడికి ప్రయాణం? గుళ్ళోకండి. ఆ కోయవాడి కోసమా? వాడు మహాభక్తుడు. నార్మయ్య, ఆ కోయవాడిని కోవెల్లో పడుకోబెట్టి నగల నట్రా అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చేస్తావా?
నాన్నగారు. అక్కడ ఏదైనా పోతే ఏమిటి నాకు దిక్కు? నీ పని పద తర్వాత చెప్పా. నాన్నగారు వాడు అరిచి చచ్చినా సరే నువ్వు తలుపు తీయకు, తీశావో చంపేస్తా. శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో.
చేయకు మము కన్న తండ్రి. ఆకలేసి నీవు అలమటించేవు, అలమటిస్తే కనుల కన్నీరు కారు నీ కంటి నీరు. నే చూడలేను అన్న తండ్రివే కాని ఆరగించే కాసేపు నా బిడ్డది, నా చేస్తారని తెలిపిస్తా. నీ సేఫ్ కొడిగట్టావురా. మహాశివరాత్రి పర్వ దినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా? నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా. సాములు, నా సావుకు బువ్వ పెడుతుంటే లాక్కొచ్చారు, వదలమను సాములు. స్వామికి నువ్వు బువ్వ పెడతావా? ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా? అద్వంగా వెతవా. చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. నా తండ్రి తప్పైపోయింది, నీతో నాకు అట్లేటి బుద్ధిజామి బుద్ధి పిలిపించుకో తండ్రి. నువ్వు తినేదాకా నా ప్రాణం బాగోదు. విన్నారా వీడి పిచ్చి మాటలు? అంతా నాటకం, ఈ వ్యథమకి భక్తిట. చెప్పు, అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు. స్వామి ఆకలి వచ్చిందా? స్వామి ఏంటి మావ ఇది? నీలా ఏమైంది? నీలా నా స్వామికి పోవ పెట్టాల, వదలమని చెప్పు. ఇదో తోడు దొంగ, ఏమే కోయదాన, నీ మొగుడెత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చాలు కాదు, మా మావ అంటాడు కాదు, ఏమంటాడు కాదు. చాలు కడపటిసారిగా అడుగుతున్నాను, చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. ప్రభో ప్రమథనాథ తల్లి జ్ఞాన ప్రసూనాంబ, ఏమిటి ఘోరం, ఎందుకీ అవమానం? పరమేశ్వర, నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే నీ సేవలే మిన్నగా ఎంచుకున్న పంటునే, శివరాత్రి పర్వదినాన ఒక అధమాధముడు కోయవాడు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా? మధ్య మాంసాలతో నీ సన్నిధినే మైలపరచడమా? జగన్మాతను అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తాడా? స్వామి, నీ త్రిశూలం ఏమైంది? నీ మూడో కన్నేం చేస్తోంది చెప్పు. అవునులే, ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు, నువ్వెందుకు కలగజేసుకుంటావు? నేనే వాణ్ణి చంపుతాను. ఏరా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండ ఖండాలుగా నరికి. మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి, వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి, వాణ్ణి చిత్రవత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి నందీశ్వరుణ్ణి ప్రమథ గణాల్ని కిందికి పిలిచి దక్షయజ్ఞ వాటికిలా ఊరువారా దక్షం చేయిస్తాను, సర్వనాశనం చేయిస్తాను. పెద్ద స్వాములు, తవరు భూలోక పరమేశ్వరుడు, తవరి మాట నాకు శివుడు అగ్గిలాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఊరు వారా తగబెట్టించేస్తాను.
సోనుముఖ చేత పరవళ్ళు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ చిన్నస్వాములు రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ నోర్మై ఇంటికెళ్ళి బో, ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపును పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. పెద్ద సాములు ఇది పద్ధతి కాదు. మీరే చేసి చేస్తే నేనెందుకు ఇచ్చారని ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని, భక్తజన హృదయాలను రంజించి ఏకఛత్రాధిపత్యంగా ఏలే ఈశ్వర కుమారుణ్ణి. పెద్ద సాములు ధర్మబలం ముందు ఈశ్వరుడైనా తలంచుతాడని తమరే చెప్పారు. శివుడికి శివమైనా సింహమైనా సమానమని తమరే సెలవిచ్చారు. నింద మోసేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి. అయినా చిన్నస్వాములు నాన్నగారు దేవుళ్ళు అంటాడు, ఆయన్ని శంకించడం తప్పేమో. ఒక్కసారి ఇటు చూడండి అబ్బాయి, అమ్మవారి చంద్రహారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తారు. ఎంత చక్కని కర్మ, ఎంత చల్లని చూపు. అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన భర్జన చేస్తుంటే అతను ఏదో అతిలోక పారవశ్యంలో మునుగున్నాడు. అతన్ని దొంగంటే ఎలా నమ్మడం? ఆ భక్తి చూడండి. అది భక్తి కాదురా, తాగుడు మైకం, దొంగ నాటకం. అమ్మ ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మ. మాకేం తెలియదు సాములు, మొన్న పెద్ద సాము నా సేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు, అందుకని పగబట్టి. శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది, మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణ అంటే ఇలాగే ఉంటుంది. చెప్పే సత్యం పెద్ద సాములు, తమరేమో ఆడే దొంగ అంటారు, ఆడేమో నాకేం తెలియదు అంటాడు. నేను చూశానయ్యా. మరి ఎందుకు పట్టుకోలేదు? నాకెందుకు రాక్కోలేదు? వాడు పరిగెడుతుండగానే చూశాను. చాలా మంది చాలా పనులు మీద పరిగెడతారు. వాడు గుళ్ళో లింగాన్ని తాగ్గానే పెద్ద మంట వచ్చింది. నేను ఇంటికి పరిగెత్తాను. నేను కూడా దొంగను కావచ్చుగా. ఏంటి? నేను ఆ సంగతి అమ్మకి చెప్పగానే మీరు నన్ను గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి కోలో పరిగెత్తారు. మీరు కాకూడదా దొంగలు? కాశీ హద్దు మీరుతున్నావు. ఇంకా మీరు రెడ్డి గారు ఇలా కప్పల తక్కిడలా ఎవరికి తోచినట్టు వాడు వాగుతుంటే ఇక ధర్మ నిర్ణయం జరిగినట్టే. పైగా నాకు వెళ్ళిన ముందు నన్ను అనుమానించడం, అవమానించడం చిచి నేను అనుగ్రహించలేను. తమురిని అవమానించడం ఎంత మాట? ఆడు దొంగని తెలిసి నగ రాబట్టుకోవడానికి మార్గం దొరక్క తండండి, చావగొట్టండి. దాన్ని వాణ్ణి నిజం చెప్పేదాకా కొరడాలతో రక్తం కారేలా కొట్టండి. దండం దశగుణం భవేత్ అన్నారు, తంతేనే నిజం బయటపడుతుంది, హారం మీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు ఆ మార్గం నాకు నచ్చింది. ఇందాక ఆయన స్వయంగా కొట్టారు, జాలిగుండి కాబట్టి మెల్లగా వేశారు దెబ్బలు. నాకు అవకాశం ఉంది, క్షణంలో తెలుస్తాను. అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటిది బాబు, కాశీ బాబు. ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయికి, మీ అమ్మాయిని రెండో నిజమే మహాప్రభు. అమ్మలు పోనేండి బాబు. Thank you.
ఆకలితోడ నీ కడుపు కారడి అచ్చట చూడలేక నీ ఆకలి తీర్చలేక కనులాడి ఇచ్చట ఇదేమి ముచ్చటో అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడం బహుజన్మ పాపముల్గాక ఇదేమి కర్మము ఇదేమి కర్మము అకారణ బంధము కల్గే ఈశ్వరా అకారణ బంధము కల్గే శ్రీకాళహస్తీశ్వర తండ్రి బుద్ధి బుద్ధి ఇంకెప్పుడు పరాజగలను తిను బహు తిను కరగుట్లే తేనేది సామే అలిగి ఆవులకి ఇచ్చేసావా అది ఎత్తుకుపోయారా చెప్పు సామే పన్నెత్తి పలుకు కన్నెత్తి సూడు సామే సామే ఏంటిది నీకంట నీరా ఆకలేసా నోటికాడు కూడు లాగేశారనా చెప్పు సామి ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు బొగ్గుమను మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నేను ఎత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా సామి నాకు చాలా గుబులుగా ఉంది చెప్పు తండ్రి నా కోసమా దారి తప్పిన పిట్టడు దారికొచ్చేడని సంతోషమా అన్నాడు కొట్టారనా నాకేం దెబ్బలు తగలేదు స్వామి చూడు ఈ కట్టె చాలా కట్టిది నువ్వు కట్టిందేగా దెబ్బలాను ఇది నవ్వు కాదు ఏడుపు కాదు అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి నాలుక పడి ఉంటుంది పాపం అమ్మా మందేయాల సామకంటికి జబ్బొచ్చింది ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా సామె సామె ఓ సిరికి చెప్పి నిప్పుకాయ్ పసరాకు తెస్తా ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా చేపాగు నొప్ప ఏ కంటికి అని నువ్వు అడుగుతావు ఇదేటి మందు కూడా చెప్పిందా బెడిసిందా నాకేం దారి నా తండ్రి ఇలాంటి పని చేసేనేటి కళ్ళు మొత్తం పాడు చేశానా సగం లోకం చీకటి చేశానా సగం లోకం చీకటి చేశాను తండ్రి తెలిసింది తెలిసింది కంటికి కన్నే ముందు నా కన్ను నాదేటి ఇది నీదేగా ఆ కన్నుకి ఈ కన్ను మందు ఉండు స్వామి ఉండు మందు కనిపెట్టేశాగా ఆ కన్నుకి ఈ కన్నుంది సాయం ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు
నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను, నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సమే, మూడో కను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా మూడో కన్ను అందరిలోనూ ఉంటుందని, చిన్న దీపంలా లోన ఎలుగుతుంటుందని. కన్నీటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడటం నాకు తెలియదే. ఏం దారి దేవరా, ఆయన ముందు నేపు తగ్గినే. పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, నాయన, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పదపద్మ రేణువుని, నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడుగా అర్థించితి ఈ జన్మ విధించావు, ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి. తనయుని దయచూడు.